మా బియ్యాలు వారి ధనరాశి రెండు కలిసి మా వాడు కలకాలం వర్ధిల్లాలని ఆశీర్వదించండి. అలాగే మనస్ఫూర్తిగా దిగుతున్నా. చెప్తా అయ్యా. మనసు గారు బాబుమారు ఏమో అమ్మాయిని చూసిరా. పెళ్లి కుమారుడు? పెళ్లి కుమారుడు నే కాదండి, నా కుమారుడు. వెంకటప్పయ్య ఇప్పుడు వెళ్ళకూడదనా? రామ్మా, మీ మామగారికి నమస్కారం చెయ్యి. అలా కూర్చోమ్మా. క్లోజు అల్లుడు గారు, దయచేయండి. పెళ్లి కొడుకు గారు మిమ్మల్నే లేవండి. బావగారు మీకు ఇదే బాగలేదు, నన్ను ఎవరు పట్టాలని వచ్చారా? బాబం ఆగండి బావగారు, కాస్త శాంతించండి, నేను అన్ని సర్దుబాటు చేస్తాగా. ఉరేవు ఉరేవు. ఏమిటది సుముహూర్తానా? సుభంగా తాళి కట్టరా అంటే ఏమిటో ఎగటాలి? ఈ చట్రాతిని నా గుండె కట్టించి నా జీవితం నరకం చేద్దాం అనుకున్నావా నాన్న? మరి ఆ వేళ ఆ పిల్లని చేసుకుంటాను ఎలా ఒప్పుకున్నావు రా గుడ్డి తద్దమ్మా? ఆనాడు నాకు ఈ పిల్లనే చూపించుంటే ఈ పెళ్లికి నేను అంగీకరించి ఉండేవాడిని కాదు నాన్న. నాకు చూపించింది కన్నులు చెదిరే గమనీయ సుందరి. కలకండ చూపించి కషాయం తగ్గించడానికి నేనేం పసిపాపని కాదు నాన్న. రే నేను చూపించింది నీ పిల్లరా? రే ఆ పిల్లకు ఇల్లు వాకిలి భూమి పుట్ర నగ నట్రా దొడ్డి దొట్ర అన్ని ఉన్నాయట్రా. అది గది రైట్. వ్యాపారంలో లచ్చ, బ్యాంకులో లచ్చ, ఇంట్లో లచ్చ, బ్లాక్లో లచ్చ. ఒరే నా మాట వినరా, నీ ఇల్లు నిండుతుందిరా, లక్ష్మి తాండవిస్తుందిరా. అన్న నీ కొడుకు జీవితం లక్షలకు నిలబడతారా? మహాజల్లారా, పెళ్లి పెద్దలారా, మీరందరూ వినండి, ఈ పెద్ద మనిషి నన్ను మత్తికించారు. అవద్దు అవద్దు, శుద్ధ అవద్దు. నిజం, శుద్ధ నిజం. నీ పని క్రోధం కావాలంటే ఇదిగో సాక్ష్యం. అరే జానక, ఈ అమ్మాయిని ఇంట్లో నేనేగా నౌకరికి పెట్టింది. అవును, ఈ పిల్లలు చూపించారు నన్ను మత్తికించారు. ఇప్పుడు చెప్పండి, నేను మెచ్చింది, నేను పెళ్లి అవుతానని మాటిచ్చింది ఈ అమ్మాయిని, నేను మనసిచ్చింది కూడా ఈ పిల్లకి. మాట మార్చి మనుషులనే మార్చి పాపిచ్చి డబ్బు కోసం పరుచు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తే ఈ పెద్ద మనుషుల చర్యలు మీరు ఆమోదిస్తారా, హర్షిస్తారా? చెప్పండి. లేదు లేదు, ఎంత అవమానం జరిగింది వల్ల ఇక్కడ నాకేం పని? నాకు మాత్రం ఏడవాలి. బాబు బాబు, ఇంత అవమానం జరిగిన తర్వాత ఊరుకుంటానా? 10,000 రూపాయలకు పరమేశ్వరం తర్వాత తప్ప. మాలోకం గారు నువ్వు ఊరుకోవాయా? డాక్టర్ గారు మీ చివరి మాట ఒకటి చెప్పండి. నేను పెళ్ళాడతానని మాట ఇచ్చింది ఈ అమ్మాయిని, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. అలా అయితే హాయిగా పెళ్లి చేసుకోండి. మా ఇంట్లో పని మనిషి పెళ్లి కూతురా. ఏ అమ్మాయి పని మనిషి అని అమ్మాయి ముఖాన్ని పచ్చపొడిచారా? మాల వేస్తే మహారాణి అవుతుంది. ఏ అమ్మా నీకు అంగీకారమేనా? ఏ భయపడతావే? విరోధి కొడుకనే. విరోధాలు విహితాలు కావాలంటే వివాహమే ఉత్తమ సాధనం. ఏమండి శాస్త్రి గారు, డాక్టర్ గారు మీకు ధర్మమేనా? మీకు న్యాయమేనా? ఏమిటండి ఈ కర్మం? మీకేం పిచ్చా చేరేస్తామా? మాట్లాడరే, ఈ వేషాలు ఏమిటండి, ఈ కాషాయాలు ఏమిటండి? ఏ జీవా, అదెవరు? నీవే దుర్మగపము. అయ్యో, ఏ కామిని పిశాచి నా కంట పడకు. అయ్యో, ఏ భార్య పెరుగుతమా దుర్మగపు. వత్తనాయగారు తప్పు తప్పు వచ్చుంటే నీ స్వామి. ఒరి మూర్ఖ, ఇంకా నువ్వు ఆ పుగాకుడా పోతావు ఏమిది ఆ వేళాకుళములు? లేదు స్వామి, ఏనాడో ఈ పుగాకుడా పోని విభూతిడ బాగా మార్చేశాను స్వామి. చిత్తగించుడు సంతోషము శుభోహం దాసో. అంతా ఈశ్వరేచ్ఛ ఈశ్వరేచ్ఛ. ఏ భార్యామణి, ఇకనైనా నువ్వు నీకు జ్ఞానోదయం కలుగుగాక. ఏమిటండి ఈ బూడిదంటాను, ఎవరినైతే నవ్వుపోతారు? నవ్వరే భార్యామణి, ఈ వెంకటప్పయ్య వేమనయోగిగా మారిపోయాడని అంతా సంతోషిస్తారు. సంతోషించి సాష్టాంగపడి కొబ్బరికాయలు కొడతారు తల్లి. కొబ్బరికాయ